కృష్ణా జిల్లా నూజివీడు కృష్ణా తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు తారుమారు చేస్తున్నారని ఫిర్యాదు. ముస్నూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో డి ఫారం పట్టా భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఆన్లైన్లో పేర్లు తొలగించి అవినీతికి పాల్పడుతున్న ఎంఆర్ఓపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న రైతులు. నూజివీడు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయ ఏఓకి వినతి పత్రం అందించిన బాధితులు. రైతుల పక్షాన పోరాడతాం, రైతులకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ మధ్య ఇవాళ రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. మన నూజివీడు నియోజకవర్గం చూసుకున్నట్టే కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియదు. మెట్ట ప్రాంతం, మనకు వేరే నీళ్ళు వచ్చి సోర్స్ లేదు. చింతలపూడి కాలం అయిపోతుంది కదా అని చెప్పేసి గత ప్రభుత్వం ఇంకేముంది అయిపోతుంది అయిపోతుంది ఈ ప్రాంత రైతుల కష్టాలన్నీ తీరుతాయి కదా అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చింతలపూడి కాలంనే ఆపేశారు. మెట్ట ప్రాంతంలో ముసునూరు మండలాన్ని కేంద్రం రాష్ట్రం వాళ్ళు సంయుక్తంగా ఇన్స్పెక్షన్ చేసి మండలం మండలం మొత్తాన్ని డ్రాట్ ఏరియా ప్రకటించారు. కొత్తగా ఒక బోర్ వేయడానికి ఇల్లేదన్నారు. మరి ముసునూరు మండలం మరి పచ్చదనంగా గ్రీన్ బెల్ట్ ఉండేటువంటి మండలం, పండిన పంట అంటూ లేదు ఆ మండలంలో రైతులు. మరి ఈ విధంగా ఆంక్షలు ఉన్నప్పుడు పండించిన పంటని రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ కానీ ఎంఆర్ఓ కానీ ఒక డి ఫారం పట్ట ఒక పేదవాడికి ఇస్తే ఆ డి ఫారం పట్టాన్ని రద్దు చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ ఆ డి ఫారం పట్టాన్ని ఎవరైనా వచ్చి బయట వాళ్ళు కబ్జా చేస్తే దాన్ని అరికట్టి ఎవరైతే పట్టాదారుడు ఉన్నారో ఆ పట్టాదారుడికి వీళ్ళు పునరుద్ధరణ కల్పించాలి, కబ్జాదారుడి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ అధికారి రెవెన్యూ అధికారి ఎవరైనా సరే ప్రభుత్వ భూముల్ని ప్రజల భూముల్ని కాపాడబడడానికి ఉన్నారు తప్ప రక్షించబడడానికి ఉన్నారు తప్ప భక్షించబడడానికి లేరు. ఈయనకి ఏం అధికారం ఉంది ఆ డి ఫారం పట్టాన్ని క్యాన్సిల్ చేయాలంటే? ఎవరికైతే గవర్నమెంట్ గతంలో డి ఫారం పట్ట ఇచ్చిందో అతను సాగులో ఉన్నాడా లేదా చూసుకోవాలి. సాగులో లేని ఆడలా అతను నోటీస్ ఇవ్వాలి, సెక్షన్ 66 కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి అతని దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకొని గవర్నమెంటు అతని భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇంకొక అతనికి భూమి ఇవ్వడానికి డైరెక్ట్గా ఎంఆర్ఓకి రైట్ లేదు. మళ్ళీ పాస్బుక్లు చూపించి నాకు పలానా సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి ఉందనో 3 ఎకరాల భూమి ఉందనో 4 ఎకరాల భూమి ఉందనో చెప్పి ఆన్లైన్ చేయించుకోవడం జరుగుతుంది. బాగానే ఉంది, ఆన్లైన్ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అతనే అదే రైతు ఏ రెవెన్యూ అధికారులు అయితే కరెక్ట్ అని చెప్పి మీ భూమి ఇది కరెక్ట్ అని చెప్పి నిర్ధారించి ఆన్లైన్ చేశారో మళ్ళీ అదే అధికారులు ఆన్లైన్ నుంచి తీసేస్తున్నారు. ఈ అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ఈ అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ప్రజల విలువ గల ఆస్తుల్ని నమ్మి ఒక ఎంఆర్ఓ ఈ విధంగా ఆన్లైన్లో పెడత తీసేటి వాళ్ళకి అధికారం ఎవరిచ్చారండి? ఒకవేళ దాంట్లో ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది నువ్వు నోటీస్ ఇవ్వాలి ఆ రైతుకి క్లారిఫికేషన్.